ప్రార్థన చేసుకుందాం. దేవా, మీరు సెలవులో మాట్లాడిన 7 మాటల్లో మొదటి మాటను ధ్యానించడానికి సాయం. సిలువలో దేవుడు 7 మాటల్లో మొదటి మాటను ధ్యానించుకుందాం. అయితే మొదటి మాట లూకా సువార్త 23:34. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, కనుక వీరిని క్షమించుము. అంటే దేవునికి ముళ్ళ కిరీటం పెట్టిన వారి కోసం, దేవునికి కొరడారి దెబ్బలతో కొట్టిన వారి కోసం, దేవుని ముఖంపై ఉమ్మిన వారి కోసం దేవుని ప్రార్థిస్తున్నాడు. అయితే దేవుడు మత్తయి సువార్త 5:44, నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందు మీ తండ్రికి కుమారుల ఎండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుడు మనతో చెప్తున్నాడు, మనము పరలోకంలో ఉన్న తండ్రి కుమారులము అయితే మన శత్రువులను ప్రేమించి మనల్ని హింసించిన వారి కోసం దేవుడు ప్రార్థించమని చెప్తున్నాడు. అయితే మనం శత్రువుల కోసం ఎలా ప్రార్థన చేయాలి? దేవా, వారు నన్ను హింసిస్తున్నాడు, వారిని నాశనం చేయి అని అలా ప్రార్థన చేయకూడదు. ఎప్పుడే కానీ, దేవా, వారు మారు మనసు పొందడానికి సాయం చేయండి అని ప్రార్థన చేయాలి. ప్రార్థించుకున్నాం, దేవా, మేము మారు మనసు పొందుటకు, మా శత్రువులను ప్రేమించుటకు, మమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయడానికి సాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.